భారత్లో క్రికెట్ను పునః ప్రారంభించేందుకు బీసీసీఐ ఎంత ప్రయత్నిస్తున్నది సాధ్యం కావట్లేదు దేశంలో కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఐపీఎల్ను విదేశాలకు తరలించాలని భావిస్తోంది బీసీసీఐ అయితే ఆ టోర్నీని దుబాయ్లో నిర్వహిస్తారన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి దీనిపై దుబాయ్ స్పోర్ట్స్ సెంటర్ క్లారిటీ ఇవ్వడంతో ఐపీఎల్పై మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి ఐపీఎల్ను ఎలాగైనా ఈ ఏడాది నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది దేశంలో కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో తో పాటు టీమిండియా క్రికెటర్లను విదేశాలకు తరలించాలని భావిస్తోంది బీసీసీఐ క్యాష్ రిచ్ లీగ్ను యులో నిర్వహించేందుకు పావులు కదుపుతోంది ఇప్పటికే యుఏఈ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు ప్రస్తుతం దుబాయ్ స్పోర్ట్స్ సిటీ హెడ్ సల్మాన్ హనీఫ్ ఈ ఐపీఎల్ పై ఓ క్లారిటీ ఇచ్చారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీని దుబాయ్లో నిర్వహించాలనుకుంటే తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు సల్మాన్ హనీఫ్ దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని సదుపాయాలు రెడీగా ఉన్నాయని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఐసీసీ అకాడమీ స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయని తెలిపారు స్టేడియంలో తొమ్మిది పిచ్చులు ఉండగా తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచ్లు నిర్వహించాలనుకున్నా రెడీగా ఉన్నట్లు తెలిపారు ఆయన పిచ్ కోసం మ్యాచ్లను షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉందని ఐసీసీ కాంప్లెక్స్లో ప్రాక్టీస్ కోసం ముప్పై ఎనిమిది నెట్ వికెట్లు ఉన్నట్లు హనీఫ్ తెలిపారు అయితే అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదిహేను వరకు ఆస్ట్రేలియాలో టీ ట్వంటీ ప్రపంచకప్ జరగాల్సి ఉంది అది జరుగుతుందా లేదా అన్న దానిపై వారం క్లారిటీ వచ్చేస్తుంది ఒకవేళ ప్రపంచ కప్ రద్దయితే అప్పుడు ఐపీఎల్ ఎడిషన్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దుబాయ్లో నిర్వహిస్తారన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది ఐపీఎల్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వస్తే అప్పుడు ప్లేయర్లు ప్రాక్టీస్ కోసం దుబాయ్ కు ముందే వెళ్లాల్సి ఉంటుంది ఐపీఎల్ ఐపీఎల్ను నిర్వహించేందుకు జరిపిన చర్చలు కూడా కొలిక్కి వచ్చినట్లు హనీఫ్ ప్రకటనతో తెలుస్తోంది ఆగస్టు మూడో వారం నుంచి సెప్టెంబర్ రెండో వారం మధ్యలో దుబాయ్ వేదికగా నాలుగు నుంచి ఆరు వారాల పాటు ఈ ట్రైనింగ్ క్యాంప్ ఉండవచ్చు భారత్కు చెందిన ముప్పై నుంచి ముప్పై ఐదు మంది టాప్ క్రికెటర్లు ఆ ట్రైనింగ్ సెషన్లో పాల్గొంటారు క్యాంప్ ముగియగానే ప్లేయర్లందరూ తమ ఫ్రాంచైజీలతో చేరతారు